ఇతను చేస్తున్నది పోలీస్ ఉద్యోగం అయితే ప్రజల కోసం నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని కూడా పొందారు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇతనికి పిచ్చి ప్రేమ చిన్న వయసులోనే డ్రామాల్లో వేషాలు కూడా వేసేవారు అయితే సినిమాలు నిర్మించే స్థాయికి ఇతను ఎలా ఎదిగారు రూపా జగదీష్ తో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ सर नमस्ते सर चपंडी रूपा जगदीश मरी वका पुलिस नुंची इप्पुडु वका चित्र निर्मातगा एदिगारु मी प्रापर एक्कड सर मा सोंतूर वच्चेसि कर्नूल ओके कर्नूल टाउन लो नेनु कर्नूल टाउन लोने विट्टा कर्नूल टाउन लोने विरिगा पत्तिकोंडलो कोंडोलु चदिवे ओके तर्वात अक्कड नुंची कर्नूल लोने अंटे कर्नूल नुंची पत्तिकोंडकि एला सर అంటే నేను మా నాన్నగారు హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ పనిచేసేవాళ్ళు పత్తికొండలో ఓకే నేను పుట్టిన వెంటనే అక్కడికి పత్తికొండకి తీసుకెళ్ళారు పత్తికొండలో ఒక నాలుగు ఐదు తరగతి అక్కడ చదివాను అక్కడ నుంచి కర్నూలుకి వచ్చి కర్నూలు నేను ఇంటర్ దాటలేదు ఫైవ్ వరకు ఇక్కడ పత్తికొండలో చదివాను తర్వాత చదవాలన్నీ కర్నూలులోనే చదివారు ఓకే ఓకే టెన్త్ ఎక్కడ చదివారు సార్ టెన్త్ వచ్చేసి బీక్యాంప్ హై స్కూల్ గవర్నమెంట్ కర్నూలులోనే చదివారు కర్నూలులోనే టెన్త్ చదివేటప్పుడు సమాజంలో కొంచెం అవగాహన అనేది ఉంటుంది మీకు ఆ వయసు 16 సంవత్సరాల వయసు ఆ టైంలో మీకు ఆ టైంలో ఆల్మోస్ట్ సమాజం గురించి మీకు తెలిసి ఉంటుంది కొంచెమైన అవగాహన ఆ చదువుకునే టైంలో మీకు అంటే ఏదైనా జాబ్ పరంగా కానీ ఇలా చేయాలని అనిపించేది బాగా చదువుకొని యాక్చువల్గా నాకు బాగా చదువుకోవాలా బాగా ఏదో కావాలా ఇట్లాంటివి ఏమి నాకు అసలు తెలీదు ఓకే నేను చాలా అల్లరిగా చిల్లరిగా తిరిగిన వాడినే ఓకే నా బాల్యంలో నేను మామూలు ఆకుతాయి మామూలు తాంబాయి అంటే అట్లాంటి పనులన్నీ చేసినే అంటే బాల్యంలో మొత్తం అది అల్లరిగానే ఉన్నాను నేను మరి గుడ్ స్టూడెంట్ ఏం కాదు ఓకే నేను సమాజం పట్ల కూడా నాకు అవగాహన లేదు నాకు ఇంటర్లో అయిపోతేనే అంటే ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది జాబ్ అవసరంగానే అంటే మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ గురించి అంటే జాబ్ అవసరంగానే జాబ్ విలువ కానీ తెలియనప్పుడు నాకు కాన్షియస్ జాబ్ వచ్చింది అంటే నేను ఇంకా చదివిన దానికి అంతకంటే సో నాకు ఏం నేర్పించినా నాకు విలువల గురించి నేర్పించినా మంచి గురించి నేర్పించినా ఈరోజు నిజాయితీగా పనిచేస్తున్నా నిజాయితీ పడడం పేరు వచ్చినా ఏదొచ్చినా నేను చేసిన కాన్షియస్ గురించి వచ్చింది ఓకే సార్ అంటే మీ ఫాదర్ మీ ఫ్యామిలీ మా నాన్నగారు వచ్చేసి శ్రీరాములు గారు ఓకే సార్ ఆయన కూడా కాన్స్టేబుల్ నేను హెడ్ కాన్స్టేబుల్ ఇంటి చనిపోయారు ఆయననే మాకు మేము 6 మందిని 6 మందిలో నేను లాస్ట్ చిన్న లాస్ట్ నాకన్నా ముగ్గురు అన్నలు ఇద్దరు అక్కలు ఓకే సార్ మొత్తం టోటల్గా 6 మంది మీరు చిన్న పర్సన్ వాళ్ళు ఏం చేస్తారు సార్ వాళ్ళు అతను పుట్టపర్తి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ డైరెక్టర్ చేస్తున్నారు మేము ఒక ఇద్దరు చనిపోయారు ఆయన చదువుకుంటున్నప్పుడు చనిపోయారు ఒక కారణం ఇంకొక ఆయన ఒక 10 సంవత్సరాలు చనిపోయారు ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ మీరు అంటే మీరు చదువుకునే టైంలోనే మీకు అంటే జాబ్ చేయాలని ఉండేదా సార్ ఆ టైంలో మీకు లే ఉండేది అంటే మీ నాన్న పోలీస్ కాబట్టి మీరు కూడా పోలీస్ కావాలనే మీ ఫాదర్ అనుకున్నాడా మీరు ఏమైనా అనుకున్నారు మా నాన్నగారు పోలీస్ కాబట్టి మీకు అంతకంటే ఎక్కువ ఆలోచన ఏం లేదు నేను ఏదో డాక్టర్ కావాలా కలెక్టర్ కావాలా లేదు కాన్స్టేబుల్ అంటే వీడు చదివిన లేదు కాన్స్టేబుల్ వస్తే ఎక్కువ అని ఆ విధంగా సెలెక్షన్ పడినాయి అప్పుడు పోయినాను సెలెక్ట్ అయ్యాను వితౌట్ రికమెండేషన్ ఏమీ లేదు అప్పుడు తనకి కానిస్టేబుల్ జాబ్ అయితే సాధించారు ఓకే ఈ పోలీస్ జాబ్ చేసే టైంలో మీరు అంటే ఏదైనా మీరు చేసినటువంటి మంచి పని కావచ్చు ఏదైనా ఒకటి చేసిన మంచి పనులు అంటే మీకు గుర్తుండిపోయే పని ఏదైనా చేసి చెప్పాల్సింది దాని గురించి నేను ఈరోజు నేను ఉద్యోగంలో చేసిన రోజు ప్రజలు నాకు గుర్తించినారు నాకు తుగ్గల్లో పనిచేసినప్పుడు నేను నాకు ట్రాన్స్ఫర్ వస్తే మొత్తం స్టేషన్ పోర్ట్ పబ్లిక్ అంతా ఏకమై స్ట్రైక్ చేసి నాకు ట్రాన్స్ఫర్ నిలబెట్టినారు అంటే నిజాయితీ పనిచేస్తున్నా ఇట్లా చాలా స్టాఫ్ కూడా ఒక ఆఫీసర్లు కూడా మరి సామేశ్వర సార్ వెంకటరామయ్య సార్
ఇట్లా చాలామంది ఆనెస్ట్గా పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఆ విధంగా నేను ఆ ఉద్యోగమే నాకు గురువు. ఓకే సార్, అంటే మీరు చదువుకున్న టైంలో ఏమన్నా లీడర్షిప్ ఏమైనా చేశారా విద్యార్థి సంఘాల్లో? లేదు, నాకు ఏఎస్ఎఫ్ అని అంటే కొద్దిగా ఇది ఉండేది, కానీ అంటే అంత లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయేమో, కానీ లీడర్షిప్ వైపు అంటే మా గ్రూప్కి నేను ఏం చేయాలనుకుంటుంది, అంతేగాని ఈ విద్యార్థి ఉద్యమాల్లో ప్రైవేట్ కాలేజ్లో తెలియదు. ఓకే సార్, సినిమాలు చూసేవాళ్ళ సార్ మీరు చదువుకున్న టైంలో? విపరీతంగా సినిమాలు అంటే విపరీతంగా పిచ్చి కాలేజీ పూర్తి స్కూల్ పూర్తి అన్నీ చాలాగా అందరిలాగానే చూశాను. సినిమాల్లో నటించాను, టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత సినిమాలు నటించాలని చేసి అప్పట్లో నేను లలిత కళా సంచి అనేది ఉండేది కర్రలో, దానిలో డ్యాన్స్లు వేసేవాడిని, డ్యాన్స్ ప్రోగ్రాంలు గణేష్ మండపాలు మండపాల్లో డ్యాన్స్లు అట్లా. సో నా ఫ్రెండ్ లియాఖత్ అని ఉండే వాడు మంచి డ్యాన్సర్, ఇద్దరు కలిసి మేము చేసేవాళ్ళం. టెన్త్ క్లాస్లో ఒక డ్రామా వేసాం, డైరెక్షన్ చేశాను నేను, డ్రామా డైరెక్షన్ చేశాను, దానికి ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే, క్యారెక్టర్ వేశారు ఆ టైంలో? నేను ఒక దొంగ క్యారెక్టర్ వేశాను. ఓకే, క్యారెక్టర్ వేసాను, దానికి డైరెక్షన్ కూడా నేను, కథ నాది డైరెక్షన్ నాది. సో దానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఓకే సార్. ఓకే, అంటే మీరు ఏ హీరోకైనా రూపా జగదీష్ గారు అభిమాని? ఏ హీరో నేను నాకు నాగార్జున అభిమాని, యాక్చువల్గా నాగార్జున అభిమాని. చిరంజీవి గారు అంటే కూడా ఇష్టం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా ఇష్టం. అంటే వాళ్ళు బేసిక్గా అక్కడ ఫ్యామిలీతో, తర్వాత చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మెయిన్గా అంటే నాగార్జున. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల్లో ఏది బాగా ఇష్టం మీకు? శివ సినిమా. ఏమైనా ఏదైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్న సందర్భం ఏమైనా ఉందో దాంట్లో? ఈరోజు ఉదయం కూడా చూసి వచ్చాను శివ, నేను కంటిన్యూ చూస్తున్నాను ఈరోజు ఉదయం కూడా. సో రాంగోపాల్ వర్మ టేకింగ్, ఓకే సార్, సో 78 సార్లు చూసుకున్నాను సార్. ఓకే, ఆ టైంలో ఏదైనా సినిమాల్లోకి పోవాలి, సినిమాలో చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? రూపా జగదీష్ ఉండి ఉంది ఆ టైంలో. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత అది లలిత కళా సమితిలో నేను డ్యాన్సులు వేసే టైంలో ఒకటి ఏదో చెన్నై నుంచి ఒకటి నిర్మాత వాళ్ళు వచ్చినారు, చెల్లి గుర్ర మీద సినిమా తీస్తున్నారు, వాళ్ళు నాది అడ్రస్ తీసుకుని తర్వాత లెటర్ రాశారు, కార్డులో వచ్చింది మీరు పలాంటి రోజు చెన్నైకి రండి అని. సో ఆ టైంలో నేను మా ఫ్రెండ్ హర్నాథ్ రెడ్డి అని ఉన్నాను తనలో, వాడు కూడా 10th ఫెయిల్ అని, ఇద్దరం ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఓకే, ఇద్దరం కలిసి చెన్నై పోవాలని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి మళ్ళీ బయటకు ఇంటికి వచ్చేసాం. వెళ్ళారా చెన్నైకి అయితే? వెళ్ళారు, మార్గ మధ్యలో ఇట్లా వచ్చేసాం. ఎందుకని అంటే చిన్న వయసు తెలిసి తెలియనివి, ఇది అర్థం కాలేదు పోయి సర్వే విధమా లేదా అనేది. ఓకే, నేను హర్నాథ్ రెడ్డి. ఓకే, వెనక్కి తిరిగి వచ్చేసాను సినిమాకి పోవాలని వెళ్ళి వచ్చాం. ఓకే సార్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు అంటే సినిమా వైపు జర్నీ అంటే ఎలా? అంటే సినిమా అప్పటి నుంచి కూడా సినిమా మీద ప్యాషన్. ఇక మధ్య మధ్యలో మా ఫ్రెండ్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు పరిచయం అయిన తర్వాత నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి. నాగేశ్వర రెడ్డి గారు మీకు ఫ్రెండ్ అయినా సార్? క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్. ఆయనతో సినిమా తీసాను. అంటే సినిమా జర్నీలోకి రాకముందు కూడా మీకు ఏమైనా ఫ్రెండా ఆయన? నాగిరెడ్డికి ఫ్రెండ్, ఆయన ద్వారా నాకు ఫ్రెండ్. ఓకే, సో ఫ్రెండ్ అంటే మామూలుగా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే సార్. చాలా పోయేవి సినిమాలకు పోకముందు నుంచి అన్ని నుంచి సినిమాలకు పోవడానికి కారణం. ఓకే సార్. అన్నీ కథలు చెప్పేవాళ్ళము, కథలు బాగా చెప్తాం అనేవాడు. సో కథలు రాసేవాడిని నేను, ఇప్పుడు కూడా రాస్తున్నాను. తెనాల రాక్షణకి, బుజ్జిలారకి రచన సహకారం అందించాను. నాకు కథలు రాయడం అంటే ఇష్టం. అంటే బుజ్జి ఇలారా అనే దానికి కూడా ప్రొడ్యూసర్గా మీరు చేశారు, దాంట్లో అంటే మీ రైటర్గా కూడా చేశారు. రచనా సహకారం రెండు స్క్రీన్ చేసే చాలా అప్పుడు జాబ్ చేసాము కాబట్టి. ఓకే సార్. తెనాలి రాక్షణ కూడా స్క్రీన్ ప్లే రాశాం, ఇంప్లీలో ఉన్నాం. రచనా సహకారం చాలా వేరే సినిమాల గురించి చేశాం. ఇప్పటి వరకు అంటే ఎన్ని సినిమాలకు మీరు ప్రొడ్యూస్ చేసింటారు సార్? మూడు అంటే రికార్డెడ్గా మూడు సినిమా. అంటే ఏ సినిమాలు చేశారు? ఒకటి జయసూర్య అనే డబ్బింగ్ సినిమా, ఒకటి విశాల్ కాజల్ అగర్వాల్ అందులో హీరోయిన్స్, మరి తెనాల రాక్షణ బిఏబిఎల్ స్ట్రైట్ ఫిల్మ్, సందీప్ కిషన్ హన్సిక, బుజ్జి ఇలారా, సునీలు ధనరాజు హీరోలుగా. ఓకే సార్.
సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఫైనాన్షియల్గా ఏదైనా నష్టపోవడం జరిగిందా లాభంగా ఉండడం జరిగింది? సినిమా తీయాలనేది నా ప్యాషన్, అభిరుచి. సో నా ఒక్కనే అభిరుచే కాదు, నా ఫ్రెండ్స్ ఉన్నారు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, అందరికీ అభిరుచి, ఒకటే అభిరుచి కలిగిన వ్యక్తులం కాబట్టి అన్ని చేశాను. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, అన్నీ ఫైనాన్షియల్గానే చూడ అన్నీ తెలుసుకునే తీస్తాం కూడా దాని మీద బాధ ఏమి. ఓకే సార్, అంటే మూడు సినిమాలు తీశారు, మూడు సినిమాల్లో మిమ్మల్ని అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కావచ్చు, హ్యాపీగా కావచ్చు అనుకున్న మూవీ ఏదైనా మూడు సినిమాల్లో? మూడు సినిమాల్లో నాకు బుజ్జీలారా అనే సినిమా మాకు చాలా బాగుంది, కానీ తినాలక్షణ బిహేవియర్ మంచి పేరు తెచ్చింది. ఓకే సార్, బుజ్జీలారా అనే సినిమా బాగుంది, చాలా బాగుంది, ఫైనాన్షియల్ కూడా మనం పర్లేదు, తినాలక్షణకి మంచి పేరు వచ్చింది. ఓకే సార్, తెనాల రామకృష్ణకి ఎంత బడ్జెట్ పెట్టారు సార్? సిక్స్ టు 8 లాక్స్. సిఆర్ తింటాము, నాకు కూడా పక్కా అయితే తెలియదు, పెద్ద బడ్జెట్. ఓకే, సేఫ్ అయితే సేఫేనా? పేరు తెచ్చిపెట్టిందా ఫైనాన్షియల్ కూడా మంచి సినిమా కాబట్టి మాకు ఇవన్నీ నిర్మాతలుగా కొంచెం మాకు మంచి అనుభవం లేకపోవడం, ఇక్కడి నుంచి కొత్తగా రావడం, సో అట్లా ఆ విధంగా లాస్ట్ లాస్ వచ్చింది. కానీ ఈ సినిమాల పరంగా మాకు లాస్ అయింది. ఓకే సార్, అంటే మా అనుభవ రాహిత్యం వల్ల వచ్చిన నష్టాలే తప్ప మేము సినిమా బాధలేకనే వచ్చిన నష్టాలు కాదు. ఓకే సార్. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు మూవీస్, ఇప్పుడు మరి కొత్తగా కూడా రూపా జగదీష్ గారు ఒక సినిమాని డైరెక్టర్గా కూడా చేయాలనే ఆశతో ఉన్నారు, మరి ఎలాంటి సినిమా మీరు చేయాలని ఉన్నారు మీ దర్శకత్వంలో? నేను ఒక సందేశాత్మక చిత్రం, అది ఆల్రెడీ ఫైనలైజ్ అయింది, స్టోరీ అయితే ఫైనలైజ్ అయింది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కామెడీ హీరోలు ఇద్దరు హీరోలతో, కామెడీ హీరోలతో సినిమా ఓకే అయింది, దాని స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కామెడీ జానర్ లే, కామెడీ జానర్ కాదు, సీరియస్ జానర్. నేను కామెడీ హీరోలతో సీరియస్ సినిమాలు తీస్తాము, బుజ్జీలారా. ఓకే, సో ఇది కూడా కాబట్టి ఇది ఫుల్ కామెడీ జానర్లోనే నడుస్తుంది, కానీ సీరియస్ కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ వచ్చి సీరియస్ కాన్సెప్ట్, అంటే ఒక రైతు ఆత్మహత్యల మీద కథ ఉంటుంది, దాని మీద కామెడీ ట్రీట్మెంట్. పూర్తి మీ డైరెక్షనే? కథ నాదే, స్టోరీ ఉంది, కథ నాదే, మాటలు నాదే, డైరెక్షన్ నాదే, స్క్రీన్ ప్లే. ప్రొడ్యూసర్ కూడా మీరేనా? ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు. ఓకే, అంటే పొలిటికల్గా కూడా రూపా జగదీష్ గారు మరి జనసేనలో కూడా ఎంటర్ అయినారు, మరి పొలిటికల్ గురించి మీ గురించి? నాకు పొలిటికల్గా నేను రావాలని రాలేదు, నా జనాలు నా మీద ఉన్న అభిమానము చూసి. ఇక్కడ ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి సంబంధించేనా సార్? ఇంకా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ వరకే. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే జయనేశ్వరి గారు రమ్మన్నారు, టీడీపీలోకి వచ్చారు. సరే, జనసేనలోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఫ్యామిలీ కాబట్టి, ఆయన పోలీస్ కొడుకు కాబట్టి, పోలీస్ కొడుకు ముఖ్యమంత్రి అయితే చూద్దామనే కోరిక, ఆయన కోసం ఏదైనా పనిచేద్దామని వెళ్ళాను. సరే, ఇక్కడ లోకల్గా రాజకీయాలు సరిగ్గా లేవు, దానివల్ల ఈ అంటే జనసేన ఎమ్మెల్యే టికెట్ ఆశించడం అయితే జరిగిందా మీరు ఇక్కడ? నేను టికెట్ ఏం ఆశించలేదు. ఓకే, టికెట్ గురించి నేను జనసేన అని బలోపేతం చేద్దామని అనుకున్నాను, మాట వాస్తవం, అది ఇక్కడ లోకల్గా సహకరించలేదు. ఓకే, సో జయనేశ్వర రెడ్డి గారు నన్ను గుర్తించి రమ్మన్నారు, ఆయనకి కృతజ్ఞతతో నేను అసలు చాలా ఆ విషయంలో జయనేశ్వర రెడ్డి చాలా కృతజ్ఞత ఉండాలి. సో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది, తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నాం. టీడీపీలో ఉన్నారు ప్రస్తుతానికి, లైఫ్లో రూపా జగదీష్ని పొలిటికల్గా ఏదైనా ఎమ్మెల్యేగా ఇలా ఏమైనా చూడాలా? నాకు అంత ఈ ఆలోచన ఏం లేదు, అస్సలు అస్సలు లేదు, అంత నాకు ఎక్కడున్నా నాకు తెలుసు, నా స్థాయి ఏమో నాకు తెలుసు, నాకు అంత ఇది లేదు. నన్ను అభిమానించే వాళ్ళు కొందరు ఏదో అనుకుంటారు, అంత సీన్ లేదు. జయనేశ్వర రెడ్డి గారు మంచి ఎమ్మెల్యే, ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కిందనే పనిచేయడానికి నాకు ఇష్టం. ఓకే సార్, పోలీస్గా జాబ్ చేశారు, పోలీస్గా జాబ్ చేసిన తర్వాత
అంటే మీకు పోలీసుగా అంటే ఫస్ట్ ఏదైనా కేసుల పరంగా కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్లు అంటే కొన్ని కొంతమంది ఖైదీలు అంటే ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉంటుంది, ఇలాంటివి సిచ్యువేషన్లు మీరు ఆల్రెడీ చూసింటారు మీ అనుభవంలో? చాలా చూసి. ఇలాంటివి ఏమన్నా అంటే అవన్నీ డిపార్ట్మెంటల్ ఇవన్నీ డే టు డే ప్రతిరోజు జరిగేవి, అవి పెద్దవి గుర్తుండవు, రిజిస్టర్లో ఏదైనా అంటే రోజు జరిగేది గుర్తుండవు. ఇప్పుడోసారి రేర్గా మనం ఏమైనా అడ్వెంచరస్గా ఏమైనా చేసినా చాలా అలాంటివి అయితే చాలా ఉన్నాయి, చాలా జరిగాయి. ఓకే సార్, మొత్తానికి పోలీస్ జాబ్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? పోలీస్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మీకు అన్నిటికన్నా. ఓకే, ఇప్పుడు సినిమా? సినిమా అనేది నాకు అభిరుచి. ఓకే, ఫ్యాషన్? ఫ్యాషన్. ఓకే సార్, లైఫ్లో అంటే బాగా ఏదైనా ఒక మంచి ఇప్పుడు తీస్తున్నారు కామెడీ జానర్, అదే సీరియస్ జానర్గా గాను ఇంకా వేరేది ఇలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఏమన్నా? ఇప్పుడు నేను తీయబోయే సినిమానే అలా ఉంటుంది. ఓకే, నేను ఇది లైఫ్లో నాకు ఒక ఇది ఒక అచీవ్మెంట్ అవుతుంది, నా 90% నాకు ఒక బాగుంటుంది వల్ల ఇవన్నీ సెట్ అయ్యి సెట్స్ మీసుకెళ్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇండస్ట్రీ మీద పడుతుంది, అటువంటి కథ ఖచ్చితంగా ఉంటుంది. ఇదే ఇదే నా లైఫ్ ఆంబిషన్, ఇది సినిమా కథ, అది సినిమా అయిపోతే. ఓకే సార్, పొలిటికల్గా ఆల్రెడీ మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి పోలీస్ నుంచి సినిమా, సినిమా నుంచి మరి పొలిటికల్గా కూడా ఉన్నారు కాబట్టి మరి జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే రూపా జగదీష్ మాటల్లో ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మహాశక్తి, అతని గురించి సరిగ్గా తెలియక లాస్ట్ టైం వైసీపీ నాయకుడు ఏదో తెలియక అండర్ ఎస్టిమేట్ చేసినారు, కరెంట్ షాక్ కొట్టడం ఉంటుంది, తెలుస్తుంది ఆయన గురించి. ఆయన అయితే పవర్ఫుల్ పవర్ స్టార్ గారు, పవర్ఫుల్, మొత్తం దేశానికే ఇప్పుడు రాజకీయాల్లో ఒక మంచి చుక్కాను అంటే చూపిస్తారు, ఆయన మంచి భవిష్యత్తు ఉంది, ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఓకే సార్, చివరిగా రూపా జగదీష్ లక్ష్యం? నా లక్ష్యం ఒక మంచి మనిషిగా ఉండడం, ఒక మంచి మనిషిగా ఇంతవరకు పేరు తెచ్చుకున్నాను, నిజాయితీ పోవడం పేరు తెచ్చుకోవడం డిపార్ట్మెంట్లో బయట కూడా సో ఈ కాలం నిజాయితీ పోవడం చాలా కష్టం, సో ఇట్లాగే జీవితాంతం బతకాలని కోరు, ఇదే నా లైఫ్ ఆంబిషన్, ఒక మంచి మనిషిగా గుర్తింపు వస్తే చాలు. ఓకే ఓకే, మరి ఇది రూపా జగదీష్ గారితో మరి మన ప్రోగ్రామ్, ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తా, నేను మీ గోవి భార్గవ్. నమస్తే. Thank you.